గర్భధారణకు తొలి సంకేతం అలసట. అది కాన్పు దాకా నవమాసాలు వెంటాడుతూనే ఉంటుంది. ఉదయాన్నే లేవటం చాలా కష్టం అనిపిస్తుంది. అప్పటికే ఒకరో ఇద్దరు పిల్లలుంటే వాళ్ల పనులు చూడటం అదనపు బాధ్యతగా మారి మరింత అలసటకు దారితీస్తుంది. నెలను నిండే కొద్దీ పెరిగే అలసటను ఎలా అధిగమించాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భం ధరించిన మొదటి త్రైమాసికంలో బరువు ఎక్కువగా పెరగకపోయినా కొంత అలసట కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పు. రెండో త్రైమాసికంలో ప్రవేశించినప్పటికీ కాస్త కోలుకున్నట్టు అనిపించినా అది కూడా ఎంతో కాలం నిలవదు. కడుపులో శిశువు కారణంగా మూత్రకోశాల మీద ఒత్తిడి పెరగటం వల్ల కూడా రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టదు. నెలలు నిండే కొద్దీ శిశువు బరువు పెరగటం వలన కాస్త వెనక్కు వాలి నడవాల్సి వస్తుంది. దీని వలన వెన్నుముక మీద భారం పెరిగి అలసటకు దారితీస్తుంది. అయితే అలసట అనేది కొన్ని సందర్భాల్లో మరేదైనా ఆరోగ్య సమస్య వలన కూడా కలగవచ్చు. అనీమియా లేదా రక్తహీనత వలన, ఏదైనా ఇన్ఫెక్షన్ సోకటం వలన అలసట లక్షణాలు కనబడతాయి. గర్భిణీలకు వచ్చే మధుమేహం, హైపోథైరాయిడిజం అని పిలుచుకునే థైరాయిడ్ గ్రంథి పనితీరులో మందకొండితనం, కొన్నిసార్లు డిప్రెషన్ కూడా అలసటకు దారితీస్తాయి. అయితే గర్భిణీల్లో కనబడే అనేక లక్షణాల్లో అలసట ఒకటైనప్పుడు వాటికి చికిత్స చేయిస్తే అలసట చాలా వరకు తగ్గవచ్చు. గర్భం దాల్చినప్పుడు అలసట అన్నది కామన్ అండి. ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ అన్నీ చాలా, ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ మనకి చాలా అధికంగా సెక్రీట్ అవ్వడం వల్ల మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వడం, జాయింట్స్ అన్నీ రిలాక్స్ అవ్వడము, మనకి కొంచెము ఆయాసంగా ఉండడము, అలసటగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే పెరిగే పిండం కూడా మన బాడీలోంచి చాలా ఎనర్జీ క్యాలరీస్ని తీసుకొని మరీ పెరుగుతుంది. అంటే పుట్టబోయే బిడ్డ ఏంటి అంటే అది మన బాడీలో ఒక పారాసైట్ లాగా ఉంటుందన్నమాట. సో తల్లి కనుక మంచి పౌష్టికాహారము, ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్, మంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ కనుక తీసుకోకపోతే ఆ బిడ్డ పారాసైట్ లాగా పెరిగి మదర్ నుంచి, మదర్లో ఉన్న రెసిడ్యువల్ క్యాలరీస్ కానీ లేకపోతే వైటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా లాక్కొని అది శక్తివంతంగా పెరుగుతుంది. ఒకవేళ ఆ రిజర్వ్స్ కనుక కూడా లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు కొంచెము వీక్గా ఉండడము, వీక్గా బేబీ కూడా పుట్టడము అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి అలసటకి ప్రెగ్నెన్సీ ఒకటే కాకుండా ప్రెగ్నెన్సీలో మనకి కామన్గా వచ్చేది రక్తహీనత, డయాబెటీస్, బీపీ ఇట్లాంటివి ఉంటాయి. అంతేకాకుండా ఫుడ్ కన్నా కూడా మనము ఒక 1000 క్యాలరీస్, 500 to 1000 క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు గనక ప్రెగ్నెన్సీతో పాటు మనకి అండర్లయింగ్ అనీమియా అంటే రక్తహీనత అట్లా ఉన్నా, రక్తహీనతని మనము ప్రతి నెల చెక్ చేసుకుంటూ హిమోగ్లోబిన్ ఒకవేళ అది కనుక 12 కన్నా తక్కువ ఉన్నా, 10 కన్నా తక్కువ ఉన్నా, మనకి 12 కన్నా తక్కువ ఉంటే మాత్రలతో సరిపోతుందండి. లేదు 10 కన్నా తక్కువ ఉంది అంటే మాత్రము రక్తం ఎక్కించుకోవడం లేకపోతే నల్ల రక్తం ఎక్కించుకోవడం అన్నది మనము రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ అన్ని కారణాలు కూడా మనము రెగ్యులర్ హెల్త్ చెకప్స్లోనే మనకి ఇవన్నీ బయటపడతాయి. బ్లడ్ టెస్ట్ ఇంకా రెగ్యులర్ చెకప్స్ కనుక చేసుకుంటే కారణం ఏంటి అన్నది మనము రెట్రోస్పెక్టివ్గా ఆలోచించి వాటిని ట్రీట్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీలో కూడా మనకు కావాల్సిన ఎక్కువ క్యాలరీస్, వైటమిన్ సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే ఈ బలహీనత అన్నదాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. గర్భం దాల్చినప్పటి నుంచి తగినంత విశ్రాంతి తీసుకోవటం అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త. నెలలు గడిచే కొద్దీ రాత్రిపూట పూర్తి నిద్ర అనేది అసాధ్యంగా మారుతుంది. అందుకే వీలైనంత విశ్రాంతి పొందే మార్గాలు వెతుక్కోవాలి. మూత్రకోశం మీద ఒత్తిడి వలన రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం చాలా సాధారణం. కాబట్టి పగటిపూట వీలు దొరికినప్పుడు చిన్న కునుకు తీయటం చాలా అవసరం. ఆ విధంగా రాత్రిపూట కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవాలి. ఇంట్లో పనులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తే కొంత అలసట తగ్గుతుంది. పడుకునే పద్ధతిలో కూడా మార్పు అవసరం. వెల్లకిలా గాని బోర్లా గాని పడుకోకుండా ఎడమవైపు ఒత్తిగిలి పడుకోవాలి. అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలా పడుకుంటే శిశువుకు ఆహారం అందించే రక్తనాళాల మీద ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘ నిశ్వాసలతో రిలాక్స్ కావటం, వీలైనంత ఎక్కువ నీరు తాగటం, క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవటం, రక్తంలో చక్కెర నిల్వలు స్థిరంగా ఉండేటట్టు చూసుకోవటం, తేలికపాటి వ్యాయామం చాలా మంచివి. అలసట మామూలుగా ఉండడము ఓకే అండి, అది దట్ ఈస్ నార్మల్ ఇన్ ప్రెగ్నెన్సీ.
కానీ అలసట ఎప్పుడైతే మనకి గర్భిణి తన రొటీన్ పనులు తను చేసుకోలేకపోతుంది, లైక్ తను తినడం కానీ తన చిన్న చిన్న వస్తువులు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం కానీ లేకపోతే ఆయాసం ఎక్కువైతున్నా కానీ అట్లాంటివి, ఇంకోటి వాంతులు ఎక్కువైతున్నా కానీ అట్లాంటివి కనుక ఉంటే డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రెగ్నెన్సీలో హైపరెమెసిస్ గ్రావిడేరమ్ అన్న ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో స్టార్ట్ అవుతుంది. అది మామూలుగా సింగిల్ ప్రెగ్నెన్సీలో చూడొచ్చు, ట్విన్ ప్రెగ్నెన్సీస్ ట్రిప్లెట్స్ కనుక ఉంటే ఇంకా ఎక్కువగా చూడొచ్చు అన్నమాట. దాంతోపాటు మనకి ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ అంటాము, దాని లోవర్ ఎడ్జ్లో వాంతులు చేసి చేసి ఆ లోవర్ ఎడ్జ్లో కూడా ఆ మ్యూకోజ్ అన్నది డ్యామేజ్ అయిపోయి లోపలి పొర అంటే మనకి స్టమక్లో ఈసోఫేగస్ లోపల ఒక పల్సటి ఒక పొర అన్నది ఉంటుంది, ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అంతవరకు మనం సిచ్యువేషన్ తీసుకెళ్లకుండా ఎప్పుడైతే వాంతులు నార్మల్గా అయ్యేదానికన్నా ఎక్కువైతే రొటీన్ వర్క్ కనుక చేసుకోలేకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొందరికి కార్డియాక్ డిసీజెస్ ఉంటాయి, ఆ కార్డియాక్ డిసీజెస్ ముందున్నా తెలియదు. ప్రెగ్నెన్సీలో మనకి బాడీలో జరిగే హీమోడైనమిక్ చేంజెస్, మనకి హార్ట్ మీద పడే ఓవర్లోడ్ వల్ల ఏమవుతుంది అంటే అవి ఉన్న సింప్టమ్స్ అన్నీ మనకి ఎగ్జాజిరేట్ అయ్యి ప్రెగ్నెన్సీలో మనకి బయటపడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఆయాసం ఉన్నా అలాంటప్పుడు నీరసత్వం ఉన్నా కూడా డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. షుగర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నీరసం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో కానీ షుగర్ చాలా తక్కువ అయిపోతే మాత్రము మదర్కి బేబీకి ఇద్దరికి డేంజరస్ అన్నమాట. బేబీకి అయితే సడన్గా బిడ్డ చనిపోయే అవకాశం ఉంటుంది, మదర్కి డెఫినెట్గా నీరసం చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఒక గైనకాలజిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నీరసమే కాకుండా షుగర్స్ కూడా నార్మల్గా కంట్రోల్లో పెట్టుకొని బేబీ ఫీటల్ మూమెంట్స్తో పాటు మీరు మానిటర్ కనుక చేసుకుంటే మీకు డాక్టర్ పర్యవేక్షణలో ఆ ట్రీట్మెంట్ చాలా మంచిగా అవుతుంది, ఆ నీరసాన్ని కూడా మనము ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. గర్భిణీలకు అలసట సర్వసాధారణమే అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ అలసట రొటీన్ గా గర్భిణీలందరిలో కనిపించేదేనా మరేదైనా సమస్య కారణంగానా అనే విషయం నిర్ధారించుకోవాలి. గర్భిణీలకు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. చాలా మందిలో ఇలాంటి మధుమేహం కాన్పు తర్వాత తగ్గుతుంది. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు మధుమేహం వలన తీవ్రమైన అలసట రావచ్చు. అందుకే మధుమేహ లక్షణాలతో కూడిన అలసట ఉంటే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా అలసట కనిపించినా అదేమైనా ఇతర ఆరోగ్య సమస్య కావటానికి అవకాశం ఉంది గనుక ఆ లక్షణాలను డాక్టర్కు తెలియజేసి తగిన సలహా పొందాలి. విశ్రాంతి తీసుకున్నప్పటికీ అలసట లక్షణాలు కొనసాగుతున్నప్పుడు కూడా అనుమానించక తప్పదు. రెండో త్రైమాసికంలో ప్రవేశించిన తరువాత కూడా అలసట ఏమాత్రమూ తగ్గలేదనిపిస్తే డాక్టర్ను కలుసుకొని సమస్య వివరించటం మంచిది. దాని వలన అనవసర సమస్యలను నివారించే వీలుంటుంది. అలసట పోవడానికి గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ 3 మంత్స్ మనము ఇద్దరికి తినాలి అన్న కాన్సెప్ట్ రాంగ్ అండి. మామూలుగా అయితే మనకి 5th మంత్ తర్వాత నుంచి మనం తీసుకునే దానికన్నా ఒక 500 to 1000 calories కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్ అన్నమాట. అది కూడా మనం చాలా హెల్దీగా తీసుకోవాలి. ఎక్సెస్గా తీసుకుని మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వైట్ రైస్ కానీ లేకపోతే బొంబాయి రవ్వ కానీ ఇట్లాంటి పాయిజనస్ వైట్స్ అంటారు వీటిని. సో ఇలాంటివన్నీ కనుక తీసుకుంటే డెఫినెట్గా మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు హెల్దీగా క్లీన్ ఫుడ్ తీసుకొని బ్రౌన్స్కి స్విచ్ ఆన్ అయ్యి మంచిగా మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ తీసుకొని హై ప్రోటీన్ డైట్ తీసుకొని మధ్యాహ్నం ఒక 1/2 గంట రాత్రి 10 గంటలకే కనుక పడుకుంటే చక్కగా మీకు కావాల్సినంత రెస్ట్ ఉంటుంది. మీరు కూడా మిగతా రోజంతా కొంచెం యాక్టివ్గా ఉండొచ్చు. సో మధ్యాహ్నం రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. పడుకున్నప్పుడు కూడా మీరు లెఫ్ట్ సైడ్ కనుక పడుకుంటే బిడ్డకి రక్త సరఫరా కూడా బాగవుతుంది, బిడ్డ పెరుగుదల కూడా బాగుంటుంది, మీకు కూడా అలసట నీరసత్వం అనేది కొంచెం తగ్గి మిగతా ఆఫ్టర్నూన్ టు నైట్ అన్న టైంలో మీరు యాక్టివ్గా ఉండొచ్చు. నైట్ కూడా మనము 10కి పడుకోవడము లేకపోతే రాత్రి 12-1 తర్వాత పడుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 10 నుంచి పడుకుంటే ఏంటి అంటే మన బాడీలో స్టీరాయిడ్స్ అన్నీ కరెక్ట్ మోతాదులో రిలీజ్ అవ్వడము, మనకి స్ట్రెస్ లేకపోవడము, ఒక గుడ్ స్లీప్ ఉండడం అనేది జరుగుతుంది. అదే లేటుగా పడుకునే వాళ్ళలో స్టీరాయిడ్స్ అన్నవి అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఒకవేళ కనుక స్టీరాయిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతే ఏమవుతుందంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ గుడ్ హ్యాబిట్స్ అని ఊరికే అనరండి, బికాజ్ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మనం కనుక మంచి హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్గా మనము ఇలా వీక్నెస్ కానీ అలసట కానీ చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అన్నమాట. గర్భిణీల్లో అలసట సర్వసాధారణం. అయితే 2వ త్రైమాసికంలో ప్రవేశించినప్పుడు కొంత తగ్గి
మళ్లీ నెలను నిండుతున్నప్పుడు పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ విశ్రాంతి, పగటిపూట కూడా కొనుక్కు తీయటం లాంటి చర్యలతో రిలాక్స్ కావచ్చు. అలా రిలాక్స్ కాలేకపోతున్నప్పుడు, అకస్మాత్తుగా ఆ లక్షణాలు కనబడ్డప్పుడు మాత్రం డాక్టర్ను సంప్రదించి ఇతర అనారోగ్య లక్షణాలు ప్రభావమేమో తెలుసుకొని చికిత్స తీసుకోవాలి.